హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఇంకా లేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్ ఎంకరేజ్మెంట్ మీన్స్ ఎ లాట్ టు మీ ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన కంటెంట్ లోకి వస్తే మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం లాక్ ఆఫ్ స్లీప్ కెన్ కాస్ ది బ్రెయిన్ టు ఈట్ ఇట్సెల్ఫ్ ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఈ ప్రాసెస్ ని ఫాగోసైటోసిస్ అని కూడా అంటారు మనం సరిగ్గా నిద్రపోకపోయినా సరిపడినంత తినకపోయినా ब्रेन सेल्स ला कुंचुंचुकुपोवच्चु मन न्यूरॉन्स अन्नी देब्बतिनी मन की ज्ञापक शक्ति मरियु इतर सेंसरी अंड मोटर फंक्षन्स कूडा देब्बतिनी अवकाशं उंटुंदी मीरु रोजुकी एन्नि गंटलु निद्रपोतारु तप्पकुंडा कमेंट सेक्षन्लो चेप्पंडी ए वयसु वाळ्ळकी एन्नि गंटल निद्र अवसरं सरियैन निद्र लेकपोते एलांटि दुष्प्रभावालु एदुर्कोवाल्सि उंटुंदो मनं वच्चे वीडियोस्लो चेप्पुकुंदां अंड सरियैन निद्र वल्ल मनकेन्नो रोगालु कूडा नयमवुतायि पुट्टगानि पिल्ललु केर् केर् मनि एडुस्तारन्नदि तेलुसुंदि కానీ నిజానికి వాళ్ళు అరుస్తారే తప్ప కన్నీళ్లు కార్చలేరు ఎందుకంటే అప్పటికి కన్నీటిని ప్రవహింపజేసే నాళాలు పూర్తిగా తయారవ్వకపోవడంతో సుమారు 3 వారాల వరకు కంటి నుంచి చుక్క నీరు కారదు కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు కొంత తేమ మాత్రం కంట్లో ఊరుతుంటుంది పూర్తిగా టియర్స్ ఫామ్ అవడానికి 1 నుంచి 3 నెలల వరకు సమయం పడుతుంది బనానాని హ్యాపీ ఫ్రూట్ అని కూడా అంటారు ఎందుకంటే దీనిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ గా మారి మన మూడ్ ని హ్యాపీగా మార్చేస్తుంది మనం రిలాక్స్ అవడానికి తోడ్పడుతుంది అండ్ గుర్తుంచుకోండి బనానాస్ లో ఉండే పొటాషియం మన బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది అరటిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు తెలుసా ఒక సింగిల్ టీస్పూన్ ఆఫ్ హనీని తయారు చేయడానికి 12 హనీ బీస్ వాటి లైఫ్ టైం కష్టపడతాయి మనమేమో చాలా ఈజీగా తీసుకుంటాం ఎక్కడ పడితే అక్కడ బీహైవ్స్ ఉన్నాయని వాటి పనేదో అవి చేసుకుంటున్నా కూడా మనలో చాలా మంది తేనెపట్టులకు నిప్పుసెగ తగిలించో లేదా కర్రలతో కొట్టో వాటి నివాసాన్ని అనవసరంగా డిస్ట్రాయ్ చేసేస్తున్నాం మనమే ఆ జోలికి వెళ్ళకుండా జాగృత పడితే సరిపోతుంది కదా మన అనవసర భయాలతో ఎక్కడో చెట్టు మీదో పైన చివరి గోడలకు ఎక్కడో ఉన్న వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాం మీకు తెలుసా హనీ బీస్ ఆర్ ది మోస్ట్ యూస్ఫుల్ క్రియేచర్స్ ఇన్ ది వరల్డ్ ఎందుకంటే ఇవే లేకపోతే పాలినేషన్ జరగదు మనకి ఆహారం అందదు ఇవి లేకపోతే టోటల్ ఎకోసిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది సో లెట్ us అప్రషియేట్ ది బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ ఎఫర్ట్స్ మేఘాలు ఎందరో ప్రకృతి ప్రియులకి కవులకి మేఘాలంటే చాలా ఇష్టం ఉంటుంది మేఘాలు చూడడానికి చాలా లైట్ వెయిట్ గా ఫ్లఫీ గా కనిపిస్తాయి కానీ దే ఆర్ యాక్చువల్లీ ప్రెటీ హెవీ సన్నీ డే లో ఒక ఆవరేజ్ క్లౌడ్ వెయిట్ సుమారు 5 లక్ కేజీస్ ఉంటుంది మనమంతా సూర్యుడు పసుపు రంగులో ఉంటాడు అనుకుంటాం కానీ మన భూమి అట్మాస్ఫియర్ వల్ల మనకు అటువంటి ఇల్యూషన్ ఏర్పడుతుంది నిజానికి సూర్యుడి రంగు ప్యూర్ వైట్ లైట్ గా ఉంటుంది మీకు తెలుసా జపాన్ లో సిగ్నేచర్స్ యూస్ చేయరు ప్రతి ఇండివిడ్యువల్ కి ఒక స్టాంప్ ఉంటుంది దీనిని హాంకో అంటారు ఇది చాలా కొత్తగా ఉంది కదా ఒకే కంటిలో రెండు ప్యూపిల్స్ ఉండటం ఇది చాలా రేర్ కండిషన్ దీన్ని ప్యూపులర్ డ్యూప్లెక్స్ అంటారు ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా మీకు తెలుసా సూపర్ హిమోఫోబిక్ టైటానియం సర్ఫేస్ మీద బ్లడ్ ప్లాస్మా అండ్ వాటర్ ఈ విధంగా కనిపిస్తాయి ఎంత అందంగా ఉన్నాయో కదా చూడడానికి రేడియం పాల్స్లా మీకు ఇది తెలుసా ఒక ప్రెగ్నెంట్ మదర్ కి ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ లా జరిగినప్పుడు కొన్నిసార్లు ఫీటస్ స్టెమ్ సెల్స్ ఆ ఆర్గన్ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి తోడ్పడతాయి ఎంత బాగుంది కదా ఈ బాండేజ్ అండ్ టుడేస్ కోట్ ఆఫ్ ది డే ఇస్ If it's not you, then no one. మీరు కాకపోతే ఇంకెవరూ ఆ పని చేయలేరు. అండ్ గుర్తుంచుకోండి, మీలా ఇంకెవరూ చేయరు. So appreciate the power of yourselves and make things done in your own unique way. Last but not least, మనం ఈరోజు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాం కదా. Here is my question for you. మన శరీరంలో ఒక హార్మోన్ ని లవ్ హార్మోన్ గా అంటారు. దీని ఆన్సర్ తెలుసా? అయితే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఫ్యాక్ట్ గురించి చెప్పండి టిల్ దెన్ టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్